సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించడం ప్రధాని మోదీ ప్రభుత్వ మాస్టర్ స్ట్రోక్ గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యాదవుల్లో ఉన్నత స్థాయి నేతగా గుర్తింపు చెందిన ములాయంకు మద్దతిచ్చిన అనేక మంది యాదవ వర్గాలు బీసీలు ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్కు పూర్తిగా మద్దతివ్వడం లేదని వారిని తమ వైపు తిప్పుకునేందుకు మోదీ ఈ వ్యూహం పన్నారని ఈ వర్గాలు భావిస్తున్నాయి. అఖిలేష్ ను ఏకాకి చేసేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని దీనివల్ల సార్వత్రిక ఎన్నికల్లో ములాయం అభిమానుల్లో అనేక మంది మోదీ వైపు మొగ్గు చూపుతారని ఈ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మోదీకి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీసీ నేతగా బీజేపీ గత 8 ఏళ్లుగా చిత్రీకరించడం మూలంగా పలు యాదవేతర బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపారని ఇప్పుడు యాదవులు కూడా పునరాలోచన చేస్తారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే మోదీ నిర్ణయంలోని రాజకీయ వ్యూహం అర్థం చేసుకోలేని కొన్ని సంఘ్ పరివార్ బీజేపీ వర్గాలు మాత్రం ఇది తమ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి రామజన్మభూమి ఉద్యమం జరిగినప్పుడు అయోధ్యలో 1990 నవంబర్ 2న వేలాది మంది కరసేవకులపై కాల్పులు జరిపించి అనేక మంది మరణానికి కారకుడైన ములాయంకు పద్మవిభూషణ్ ప్రదానం చేయడంపై సంఘ్ పరివార్లో అనేక మంది పెదవి విరుస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్కు పద్మవిభూషణ్ ఇవ్వడం సమాజ్వాదీ పార్టీ వర్గాల్లో హర్షితిరేకం కలిగిస్తే అఖిలేష్ యాదవ్ మద్దతుదారులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. ములాయం వంటి ఉన్నత స్థాయి నేతలకు భారతరత్న ప్రదానం చేయాల్సి ఉన్నదని పద్మవిభూషణ్ ఆయన స్థాయికి తక్కువేనని అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తదితరులు స్పష్టం చేస్తున్నారు.